హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు బోరెలు, మినపప్పు బియ్యం నానబెట్టకుండా పిండి రుబ్బే పని లేకోకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పెసరపప్పు బోరెల్ని చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు బోరెల్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు పెసరపప్పును వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే పెసరపప్పు అంతా బాగా ఉడికింది. తర్వాత గెరెట్తో అంత బాగా మెదుపుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు ఉత్తితైనా అంత బాగా మెదుపుకోవచ్చు. ఇలా అంత బాగా మెదుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే 1/4 కప్పు నుంచి 1 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి పెసరపప్పులో బెల్లం అంతా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు అంత బాగా ఉడికించాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంత బాగా ఉడికించాలి. లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికిస్తే కాస్త దగ్గర పడుతుంది. మీరు కావాలంటే పెసరపప్పు ప్లేస్లో శనగపప్పునైనా వేసుకోవచ్చు. ఇలా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకున్నాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారితే పూర్ణం అనేది కొంచెం గట్టిపడుతుంది. ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. పైన పిండి అనేది చప్పగా లేకోకుండా కొంచెం తీయగా ఉంటుంది. తర్వాత అంతా బాగా కలుపుకొని ఈ పాలన్నీ మరిగించుకోవాలి. మీరు కావాలంటే సగం పాలు సగం నీళ్ళతైనా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం పాలతైనా చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగించుకున్నాక 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి. ఉండలేమి లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు అంత బాగా ఉడికించాలి. తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 1 నిమిషం పాటు అంత బాగా ఉడికించాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి 1-10 నిమిషాల సేపు చల్లారనివ్వాలి. 1-10 నిమిషాల తర్వాత 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా వేయడం వల్ల పూర్ణం బూరెలు అనేది ఆయిల్లో వేసినప్పుడు విరగకుండా ఉంటాయి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత చేత్తో అంత బాగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి అనేది చేతి కంటుకున్నట్లయితే చేయికి కొద్దిగా నెయ్యి రాసుకొని అంత బాగా కలుపుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు అంత బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక పూర్ణం ఉండలు చేసుకునేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణమంతా ఇలా అంత బాగా గట్టిపడింది. తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకొని చేయికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఉండలు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పిండిని తీసుకొని చేయికి నెయ్యి అప్లై చేసుకొని పెసరపప్పు పూర్ణాన్ని ఎంత సైజులో చేసుకున్నామో దానికంటే డబుల్ సైజులో ఈ పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇలా గిన్నె షేప్లో చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఒత్తుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టి పిండి అంచులను తీసుకొని ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్నీ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు పిండి అనేది ఆరిపోకోకుండా ఇలా కవర్ చేస్తూ అన్ని బాల్స్ని చేసుకోవాలి. బొంబాయి రవ్వ పిండి ఆరిపోయినట్లయితే క్రాక్స్ వస్తాయి. ఒకవేళ పిండి ఆరిపోయి క్రాక్స్ వచ్చినట్లయితే
కొద్దిగా వాటర్ వేసి మెత్తగా కలుపుకొని ఆ తర్వాత ఉండలు చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పూర్ణం బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. తర్వాత ఒకటి లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా డీప్ ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిలాగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పెసరపప్పు బూరెలు రెడీ. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ పెసరపప్పు బూరెల్ని చేసుకోవచ్చు. వీటిని ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.